योजना प्रधान सवेश राष्ट्र अनेक देवालय संबंध आस्तु कुतंत्राल तो राष्ट्र प्रभुत्म अन्याक्रांतम एवरते देवड़ आस्तु कब्जा चेस्ो वारी राष्ट्र प्रभुत्म जगन्मोहन रेड्डी गारी नेतृत्व में पक् मार्ग द्वारा मदत पलता निदर्शन विजयवाड़ सेंट्रल निजकवर्ग श्री काशी विश्वेश्वर स्वामी देवस्था देवस्था मीद अनेक संवसरा केस एंडोमेंट शेख की अकड़ा गतमलो धर्मकर्तलुगा पनिचेसिनटुवंटि वारि यొక్క कुटुंब सभ्युल मध्य कूडा अनेक संवत्सरालुगा कोर्टुल्लो केसुलु अडिगारु दीनि मीद चाला मंदि स्थानिक प्रजल्नि कूडा धर्मकर्त गारि कुटुंब सभ्युलंदरू कूडा पक्कदारि पट्टिंचारु ఈ ఆస్తి మాదేనని దీనికి మేమే వంశపారంపర్య ధర్మకర్తలమని ఇది ప్రైవేట్ ఆస్తిని దానికి మాకే చెందాలనేటువంటి అనేక రకాలైనటువంటి అవాస్తవాల్ని ప్రచారం చేసి స్థానిక ప్రజల్ని కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా మభ్య పెట్టడం జరిగింది ఎవరికి కూడా దీని మీద పూర్తి స్థాయి వాస్తవాలు గాని సమాచారాన్ని కూడా తెలియజేయకుండా జాగృత పడ్డటువంటి సమాజం మరి గత వారం రోజుల్లో చూస్తాము శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి చెందినటువంటి 600 గజాల విలువైన స్థలాన్ని దానికి ఆనుకొని ఉన్నటువంటి సీతారామ సత్రానికి సంబంధించినటువంటి 300 చదరపు గజాల స్థలం కలిపి 900 గజాల స్థలాన్ని కూడా డి చంద్రశేఖర్ అలాగే పురుషోత్తమ శర్మ అనేటువంటి వ్యక్తులకు అపజెప్పాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జేసి ప్రసాద్ గారు కొన్ని లేఖలు జారీ చేశారు మరి దానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం 1940లో काशी विश्वेश्वर स्वामी देवालय मीदने आस्ति रिजिस्ट्रेशन चयड़ 1940 600 गजाल स्थला 1940 काशी विश्वेश्वर स्वामी देवालय पेर मीद रिजिस्ट्रेशन चयड़ उ दाखल एवरू पेर पड़ा चार निबद्ध तो देवड़ मीद भक्ति 600 గజాల స్థలాన్ని కూడా నేరుగా విజయవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్ 3369/1940గా కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం మీద రిజిస్ట్రేషన్ చేశాం మరి నేరుగా ఆ దేవస్థానం మీదే రిజిస్ట్రేషన్ అయ్యున్నందునే 1994 నుంచి కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి విశ్వేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్నటువంటి ఈవో గారు ఈ 600 గజాల స్థలం కూడా విశ్వేశ్వర స్వామి ఆలయం చెందిందే ఇది ప్రైవేట్ విక్రయ చేతిలో ఉండడానికి ఏ మాత్రం అర్హత లేదు సమంజసం కాదని అనేకసార్లు చెప్పి ఉన్నా కూడా వినకపోవడం వల్లే దాఖలు అనుబంధ పిటిషన్ కూడా వేసి ఉన్నారు దాని మీద హైకోర్టు కూడా చాలా స్పష్టంగా తీర్పు వెలువరించింది ఈ 600 గజాల స్థలం
విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని చెందింది అని హైకోర్టు వారు కూడా తీర్పు ఇచ్చారు. కానీ అక్కడ ఉండేటువంటి పురుషోత్తమ శర్మ గారు కానీ చంద్రశేఖర్ గారు కానీ మరలా దీన్ని హైకోర్టులో అప్పీల్ చేస్తే మరలా హైకోర్టు ఫుల్ బెంచ్ కూడా ఈ కేసుని డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేస్తూ ఎండోమెంట్ శేఖని వెంటనే ఆస్తి మొత్తాన్ని కూడా ఆక్రమణదారుల నుంచి మీరు స్వాధీనపరచుకోండి, అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ పోలీసు శాఖ వారి సహాయాన్ని అదేవిధంగా రెవెన్యూ శాఖ వారి సహాయాన్ని తీసుకోమని చెప్పి కూడా తీర్పుని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పురుషోత్తమ శర్మ గారు దీన్ని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ కింద వేస్తే సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని డిస్పోజ్ చేసింది. అక్కడ కూడా ఈ కేసు నిలబడలా హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పునే అక్కడ కూడా అమలు చేయమని చెప్పారు. ఏమన్నా ఉంటే కింది కోర్టులో సివిల్ కేసు కింద మీరు కంటెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మరి ఎండోమెంట్ శాఖ గత 26 సంవత్సరాలుగా విశ్వేశ్వర స్వామి ఆలయం గురించి పోరాటం చేసి ఆక్రమణలో ఉన్నటువంటి 600 గజాల స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకొని అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధి మల్లా కృష్ణ గారు కానీ దేవాలయ శాఖ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఎందుకు పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వారు సమాధానం చెప్పారు. ఈ 600 గజాలతో పాటు దీనికి ఆనుకొని ఉన్నటువంటి దక్షిణం వైపు ఉన్నటువంటి సత్రం కూడా 1965లోనే ఒక ట్రస్ట్ డీడ్ రాసి అక్కడే శాశ్వత ధర్మం కడుతున్నాం. అయితే ఆ స్థలంలో కూడా రామారావు గారి కుమారులు చంద్రశేఖర్ గారు రవి గారు పుట్రతో కుయుక్తితో ఆ 300 గజాల స్థలాన్ని కూడా ఈ 600కి దక్షిణం వైపు ఉండేటువంటి ఆ స్థలాన్ని కూడా కాజేస్తే మొత్తం 900 గజాలు అవుతుంది అనేటువంటి ఒక దురుద్దేశం. శ్రీ సీతారామ సత్రం పేరుని మార్చేసి దమ్మాల రామారావు మెమోరియల్ ట్రస్ట్ గా ఒక రిజిస్ట్రేషన్ కాగితాన్ని పుట్టించడం జరిగింది. ఈ రెండింటి చోట్ల కూడా ఎక్కడా వీరు 600 గజాల్లో కానీ 300 గజాల్లో కానీ ఎక్కడా ఈ ఆస్తుల కొనుగోలులో వీళ్ళ ప్రమేయం లేదు, వీరి డబ్బులు లేవు. అయినప్పటికీ కూడా ఎందుకు వీరు ఆ స్థలాన్ని కాజేయాలని చూస్తూ ఉన్నారో సమాధానం చెప్పాలని పదే పదే మేము డిమాండ్ చేస్తాం. ఈరోజున మేము షూటిగా ప్రశ్నిస్తాం, ఎండోమెంట్ శేఖర్ చెందినటువంటి ఈ 900 గజాల స్థలాన్ని హైకోర్టు వారు తీర్పునిచ్చిన తర్వాత సుప్రీంకోర్టు వారు తీర్పునిచ్చిన తర్వాత ఎండోమెంట్ శాఖ స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ 900 గజాల స్థలాన్ని భువనేశ్వరి పీఠానికి అప్పచెప్పడానికి ఎందుకు మల్లా కృష్ణ గారు కానీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఎందుకు ఆరాటపడతా ఉన్నారని మీరు సమాధానం చెప్పాలని సూటిగా డిమాండ్ చేస్తారు. మీరు అందజేసినటువంటి లేఖల్లో కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి, ఈ ప్రాపర్టీ ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి 2/7/2020 కానీ అదేవిధంగా 2/7/2020 దానికి ముందు జారీ చేసినటువంటి పత్రంలో కానీ చాలా స్పష్టంగా మొన్ననే ఇచ్చారు. 2/7/2020 చాలా స్పష్టంగా జారీ చేసిన కార్యక్రమంలో కూడా రిప్రజెంటేషన్ ఫర్ హ్యాండ్ ఓవర్ ఇన్ శ్రీ సీతారామ కళ్యాణ మండపం బిలాంగ్స్ టు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ సత్యనారాయణపురం. కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి చెందినటువంటి ఈ ఆస్తిని భువనేశ్వరి పీఠానికి అందజేస్తామని చెప్తున్నాడు. ఇందులో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఎక్కడ మేము చూడగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా 19/5/2020 మీరు జారీ చేసినటువంటి కాగితంలో కూడా దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అని. మరి దేవస్థానానికి చెందినటువంటి ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు స్వాధీనం చేస్తూ ఉన్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తాను.
ఇందులో కూడా లేఖలో 6వ పాయింట్ చూస్తే మల్లాది విష్ణు గారు ఈ ఆస్తిని డి రామారావు గారికి అదే విధంగా భువనేశ్వరి పీఠానికి హ్యాండ్ ఓవర్ చేయాలని రెండు సార్లు లెటర్ రాశారు మీకు ఆ భువనేశ్వరి పీఠం మీద గాని డి రామారావు గారి మీద అదే విధంగా పుషంతన శర్మ గారి మీద ఎందుకంత ప్రేమను మేము సూటిగా ప్రశ్నిస్తాం నిజంగా మీరు ఆ 600 గజాల స్థలాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా మీరు ఉన్నారు దేవాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మీరు ఇరువురు కలిసి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అక్కడే కళ్యాణ మండపాన్ని నిర్మించి పేద సామాన్య వర్గాలకి తక్కువ ధరకి కార్యక్రమాలు చేసుకోవడానికి అందుబాటులో ఎందుకు ఉంచలేకపోతున్నారు నన్ను సూటిగా ప్రశ్నిస్తాను అక్కడే మీరు కావాలంటే ఒక వేద పాఠశాల పెట్టచ్చు కర్మ కార్యాలు నిర్వర్తించేలాగా పెద్ద నిర్మాణం చేయొచ్చు అవన్నీ వదిలేసి కావాలని గణవరంలో ఉండేటువంటి భువనేశ్వరి పీఠానికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు సమాధానం ఇందులో వీరి యొక్క ప్రధాన ఉద్దేశం ఈ 600 గజాల మీద అదే విధంగా పక్కన 300 గజాలు కలిపితే 900 గజాల్లో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి తద్వారా వెజవాడ బ్రదర్స్ ఇద్దరు కూడా శాశ్వత ఆదాయ వనరుగా మార్చుకోవాలనేటువంటి కుట్ర చలాయిలో స్పష్టంగా కనపడతాం అందుకనే భువనేశ్వరి పీఠం యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ గతంలో వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ హిందూ ధర్మ కార్యక్రమాలు కానీ ఏమీ పరిగణలోకి ఎందుకు తీసుకోలేదని మనం సూటిగా ప్రశ్నిస్తాం భువనేశ్వరి పీఠానికి అసలు ఉత్తరాధికారి అక్కడ ఏమన్నా చాతుర్మాస దీక్షలు చేస్తారని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం అక్కడ ఏమన్నా ధర్మ కార్యాలు జరుగుతాయా ప్రవచనాలు జరుగుతాయా భువనేశ్వరి పీఠం యొక్క నిబద్ధత ఏంటని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను ఆ భువనేశ్వరి పీఠంలో కూడా కొంతమంది కార్యనిర్వాహక సభ్యులు ఇక్కడ ఎవరైతే ఈ స్థలాన్ని కాజేయాలనుకుంటున్నారో అందులో కూడా వారు కొంతమంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉన్నారు వారు డి రామారావు గారు అలా విధంగా డి చంద్రశేఖర్ గారు రవి గారు అందులో కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లా ఉండబట్టే భువనేశ్వరి పీఠానికి ఈ స్థలాన్ని ఇవ్వాలని మీరు చాలా పక్కాగా ప్రణాళిక వేశారు ఏ భువనేశ్వరి పీఠానికి ఎందుకు ఇవ్వాలి హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తున్నటువంటి ఆర్థికంగా కొంత ధార్మిక సంస్థలు ఉన్నాయి ఏ శృంగేరి పీఠము లేదా కంచి శారదా పీఠము ఆ పీఠాలన్నింటినీ కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోకుండా కేవలం భువనేశ్వరి పీఠానికి ఇవ్వాలనుకున్నారో కూడా మీరు సమాధానం చెప్పాలి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ గారు హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని బేఖాతరు చేస్తూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు స్థానిక ప్రతినిధి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లా విష్ణు గారు మీకు రికమెండేషన్స్ పంపిస్తే వారి లేఖలను ఆధారంగా చేసుకుని హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల్ని బేఖాతరు చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకి హక్కు మీకు ఎవరిచ్చారు మనం సూటిగా ప్రశ్నిస్తాం సుప్రీంకోర్టు జడ్జిల కన్నా హైకోర్టు జడ్జిల కన్నా తెలివైన వారా ఆ జడ్జిమెంట్ని అమలు చేసేటువంటి ఉద్దేశం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లేదా మీరు కూడా దేవుడి యొక్క ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకి అర్హత లేనటువంటి పీఠాలకి అందజేయడంలో మీరు పక్క మార్గం ద్వారా లేఖలు అందజేశారు ఉత్తర్వులు
హక్కులు ఇచ్చారంటే ఈ అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉందని అర్థం. ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ గారికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని అర్థం అని కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. అదే విధంగా మీరు చూస్తే గతంలో సాక్షి పత్రిక వారు ప్రతిపక్షంలో ఉండగా చాలా అద్భుతంగా అక్కడ జరిగినటువంటి అన్ని వాస్తవాలను కూడా విశ్లేషణ చేశారు. దేవుని సొమ్ముకి ఎసరు అని చాలా బాగా రాశారు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం గురించి చాలా పెద్ద ఆర్టికల్ వాస్తవాలన్నింటినీ కూడా రాశారు. దేవుని సొమ్ముకి ఎసరు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని వాస్తవాలని ప్రచురించినటువంటి మీరు పాలకపక్షంలోకి రావగానే 2 రోజుల కింద వివాదం కొలిక్కి అని ఆర్టికల్ రాశారు. చూడండి ఎంత దుర్మార్గం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఆ దేవాలయంలో అన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు ఇందులోకి చొరబడ్డారు. వాళ్ళ ఆక్రమణదారులు వాళ్ళ చర్మించి ఈ స్థలాన్ని విడుదల చేసి దేవాలయ శాఖ స్వాధీనం చేసుకోవాలని చాలా అన్ని రకాలుగా విచారం చేసి ఆర్టికల్ రాసినటువంటి సాక్షి పేపర్ వారు 2 రోజుల కిందట అధికార పక్షంలోకి రాగానే వివాదం కొలిక్కి న్యాయం జరిగింది, ధర్మం గెలిచింది అని రాశారంటే ఎంత దుర్మార్గం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్మవరాతలు రాసినటువంటి మీరు పాలపక్షంలోకి రాగానే ఆ ధర్మవార్తలని అధర్మ వార్తల కింద మారిపోతాయి. చెప్పండి, ఇంత దుర్మార్గంగా రాయడానికి మంత్రి సీని గారిని, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు గారిని వెనకేసుకు రావడానికి ఇంత గుడ్డిగా మీరు కథనాలు రాస్తారా? హిందూ దేవాలయాల ఆస్తులు కబ్జా జరుగుతూ ఉంటే అర్హత లేని పీఠానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకి దారాదత్తం చేస్తూ ఉంటే మీరు మౌనంగా ఉన్నారు అంటే ఇది తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి మాయని మచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనం చూస్తాము ఈ రోజు వరకు కూడా దేవాలయానికి సంబంధించినటువంటి, ఈ కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి, 600 గజాలకు సంబంధించినటువంటి పన్ను రసీదులు కూడా కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం పేరు మీదనే వస్తాం. పన్ను రసీదులు కూడా ఈ పేరు మీదనే వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎండోమెంట్ చేయకవాలి. ఇవన్నింటినీ ఎందుకు బేఖాతర్ చేశారని మేము సుడిగా ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా హిందూ దేవాలయాల ఆస్తులన్నీ కూడా కబ్జా గురవుతాం. మరి ఇవన్నింటినీ ప్రోత్సహిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అనేటువంటి అనుమానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా కలుగుతోంది. దీని మీద తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు స్పందించాలని కూడా డిమాండ్ చేస్తాం. మరి దేవాదాయ శాఖ మంత్రి గారు పదవి ఎప్పుడు ఊడిపోతుందో అని విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చించుకుంటా ఉన్నారు. అందుకనే మంత్రి గారు అందిన కాడికి తట్టుకోవాలి, దోచుకోవాలని ఇష్టానుసారం దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల మొత్తాన్ని కూడా అన్యక్రాంతం చేస్తూ ఉన్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మల్లాది విష్ణు గారు దేవుడి మీద భక్తి, విశ్వాసం, నమ్మకం ఉంటుందని మేమందరం కూడా అనుకున్నాం. ఈ ఆస్తుల్ని కాపాడతారని ఆశించాం. కానీ మీరే శాశ్వత ఆదాయ వనరుగా మార్చుకోవాలని, అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోవాలని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి చెందినటువంటి కళ్యాణ మండప స్థలాన్ని, ధర్మసత్రం స్థలం మొత్తాన్ని కూడా కాజేయాలనేటువంటి కుట్రతోనే, దేవుణ్ణి మోసం చేయాలనేటువంటి కుట్రతోనే మీరు ఇటువంటి దుర్మార్గానికి, అవినీతి పనులకి పాల్పడుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి మీరు దేవుడి మీద ఎక్కడ కూడా మీకు భక్తి లేదని చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మనం ఎప్పుడు చూసినా కూడా చాలా సందర్భాల్లో
శివమాల వేసుకుంటారు శివ దీక్ష పాటిస్తారు మరి వారు విజయవాడ నడిపోతున్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం శివాలయానికి చెందినటువంటి ఆస్తిని అన్యాక్రాంతం చేస్తా ఉంటే మీరు మౌన వైఖరి ఏంటని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఒక శివ భక్తుడైనటువంటి మీరు శివాలయానికి చెందినటువంటి విలువైనటువంటి ఆస్తి 10 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని మీ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధి మీ పార్టీకి చెందినటువంటి మంత్రి నిబంధనలకు విరుద్ధంగా దారదత్తం చేస్తూ ఉంటే మీరు మౌన వైఖరి ఏంటని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దేవాదాయ శాఖ పరిధిలో ఉండేటువంటి అన్ని ఆస్తులని వాటి విలువ ఎంత వాటిని ఏ విధంగా సంరక్షిస్తా ఉన్నారు ఎన్ని వివాదంలో ఉన్నాయి ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి అలాంటి వాటిని కాపాడేందుకు ఏం చేస్తా ఉన్నారని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా హిందూ దేవాలయాల ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉంటే హైందవ సాంప్రదాయాన్ని హిందూ దేవాలయాల ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి స్వామీజీలు మౌనం వహించడం అంటే మీరు అధర్మాన్ని ప్రోత్సహించినట్టే దానికి తప్పనిసరిగా మౌనం విడనాడాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ కూడా బయటికి రావాలి హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణలో మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కూడా మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తాం